ఖమ్మం పట్టణంలో మొట్టమొదటి జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్ కుందా జ్యువెలర్స్. సినీ నటి కావ్య కళ్యాణ్ రామ్ గారి చే అక్టోబర్ 19న గొప్ప శుభారంభం. సార్ చెప్పండి, ప్రెసెంట్ జగన్మోహన్ గారి గవర్నమెంట్ ఏ విధంగా ఉందంటే? ముఖ్యంగా మొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి కోరుకుంటున్నాం. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు కానీ, ఆయన ఇచ్చినటువంటి హామీలు కానీ 99% అందటం అనేటువంటి జరిగింది. ప్రతి మనిషికి కూడా, లేనివాడు అనేటువంటి వాడికి ప్రతి సంవత్సరం 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు కూడా రావటం అనేటువంటి జరిగింది. ఏదో ఒక రూపాయన వచ్చేటువంటి దానిలో. దీన్ని బట్టి చూస్తుంటే మనిషికి కావాల్సినటువంటిది ఆరోగ్యము, విద్య, ఈ రెండింటిని కూడా ఉచితంగానే అందజేయటమే కాకుండా ప్రజల ముంగిటకు తీసుకెళ్లినటువంటి మహానుభావుడుగా జగన్మోహన్ రెడ్డి గారు కీర్తించబడుతున్నారు. ముఖ్యంగా ఎన్నడూ కూడా ఈ భారతదేశంలో లేనటువంటి పద్ధతిలో ఆరోగ్యానికి సంబంధించి ప్రతి గడపకి కూడా డాక్టర్ వెళ్తున్నాడంటేనే ఇంతకు మించినటువంటి సర్వీస్ ఏ రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చేశారు అనేటువంటి, అందుకనే ఈ ప్రజానీకం యావత్తు కూడా ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకునేటువంటి నాయకుడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని వదలకూడదు అనేటువంటిది కూడా అని అనుకుంటున్నారు. సార్, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండడం అనేది కక్షపూరిత చర్యగా మాట్లాడుతూ ఉన్నారు టీడీపీ నాయకులు. ఏం చెప్తారు అసలు, కక్షపూరితంగా చేశారంటే లేకపోతే తప్పు చేశారుగా చేశారు? చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టి లోపల ఉన్నాడు, తప్పు చేశాడు అనేది కాబట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఆనాడు బెయిల్ తెచ్చుకున్నాడు. ఇవాళ వచ్చేటువంటి దీంట్లోకి వచ్చేప్పటికీ స్పష్టంగా దొరికిపోయాడు. ఆ దొరికిపోయిన తరుణంలో లోపల ఉన్నాడు. నేను నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థలో కూడా బెయిల్ కోసం అప్లై చేశారు. బెయిల్ అప్లై చేసుకోవచ్చు, కానీ అతి తెలివితేటలుగా అసలు కేసే లేదు అనేటువంటి పద్ధతిలో ఆర్గ్యూ చేస్తున్నారు కాబట్టి లోపల ఉన్నాడు అనేటువంటి అర్థమవుతుంది. ప్లేడర్ లాంటి మా వాళ్ళకి, మా బోటి వాళ్ళకి అర్థమవుతుంది. బెయిల్ వేసుకోవాలి, అరెస్ట్ చేయటం విధానం తప్పు అనేది తర్వాత ఆర్గ్యూ చేసుకోవాలి. ముందు అది ఇది తర్వాత బెయిల్ అనేటువంటి దాంట్లో దానివల్లనే లోపల ఉన్నాడు అనేటువంటి నాకు నా అభిప్రాయం. ఏదైనా కానీ కూడా అవినీతికి మూల పురుషుడు చంద్రబాబు నాయుడు. ఆయన్ని మేము ఇవన్నీ గొగ్గోలు పెడుతున్నారు కదా, 2 ఎకరాలు 2 లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తాడండి? ఆ పాలు పెరుగు పితికి సంపాదించాడా? మాకు కూడా చెప్పానండి, మేము కూడా సంపాదించుకుంటాం కదా, మాకు దాంతోనే వచ్చేసినట్టే పాలు పెరుగు మేము కూడా అమ్ముకుంటాం కదా. మరి అటువంటి కానటువంటి పరిస్థితుల్లో ఈయన ఏదో లెక్కలు చెప్పి మా చేసి మారేడికే చేద్దామనుకుంటే అది సరైనది కాదు. ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది తప్పు చేశాడు అనేటువంటి. వాళ్ళు ఏదో గగ్గోలు పెడుతున్నారంటే గగ్గోలు పెట్టక ఏం చేస్తారు, నాయకులు లోపల పెట్టారు కాబట్టి మొక్కుబడి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందరికీ అర్థం ఉంది, ఓ లేస్తే మనిషిని కాదన్నట్టుగా మాట్లాడారు. అది అసలు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే గగ్గోలు పెట్టి రాష్ట్రం అల్లకల్లోలేదు. ఏం జరిగిందండి, ఏం జరుగుద్దండి, ఏమీ జరగదు, ఏమీ జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజా పరిపాలనను సక్రమంగా జరిగినంత కాలం కూడా ఈ ప్రభుత్వాన్ని డోకాలేదు, అంతకాలం కూడా అతను అణిగారిపోయే ఉంటాడు చంద్రబాబు నాయుడు. భువనేశ్వర్ గారు కూడా అంటూ ఉన్నారు కదా, 4% షేర్ అమ్మితే మాకు 400 కోట్లు వస్తుంది, అసలు ఇంత 371 కోట్లకు దిగజారాల్సిన అవసరం మాకేం వచ్చింది అంటూ ఉన్నారు కదా. నీకు ఇంకా చెప్తే ఆశ్చర్యం, భోజనాలు పెట్టినటువంటి దాంట్లో కూడా డబ్బులు వసూలు చేశారనేటువంటి కూడా ఉన్నాయి. గతంలో మోడీ వచ్చినప్పుడు సందర్భంగా లెక్కలు బయటికి తీయండి కనబడతాయి. అంతేగాని దీనికి కనబడతా లేదా సెంట్రలైజ్డ్ టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టారు అప్పట్లో. అది వరకు ఏ జిల్లాలో ఆ జిల్లాలో టాయిలెట్స్ కట్టుకుంటే, స్కూల్లో వాళ్ళు కట్టుకుంటే అక్కడ టెండర్ పిలిచేవాడు. రాష్ట్రం మొత్తం ఒకే టెండరు, రంగులు వేయాలి, రాష్ట్రం మొత్తం ఒకే రంగు, కొత్త సిస్టమ్ని ప్రవేశపెట్టారు. అంటే మొత్తం ఒకేసారి మనం ఒక్కడమే తినాలి అనేటువంటి దాంతో, అంటే ఇతరులు తినమని నేను అంటలా, అది వాళ్ళ యొక్క ఆలోచన విధానం కాబట్టి అవినీతికి మార్గాలు ఎత్తుకుంటున్నారు ఎప్పటికప్పుడు, కాబట్టి జైల్లో ఉన్నారు. లోకేష్ గారు, మా నాన్నగారు రక్తంలోనే అవినీతి లేదని చెప్తా ఉన్నారు, 2000 ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, 2022లో జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో వేస్తా అనే విధంగా కూడా వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. చాలామందిని చూస్తానండి, అదేముంది కానీ ఇబ్బంది ఏం లేదు. ఇది క్విట్ ప్రోకోట్కి దానికి సంబంధించి ఎంతవరకు అమలవుతాయి, 120 బిల్లు ఎంతవరకు అమలవుతాయి అనేటివి కూడా చూడాలి. దీనిలో స్పష్టంగా సంతకాలతో కూడా దొరికాడు కదైనా, ఈ సంతకాలతో దొరికినప్పుడు అంత తేలిక అనేటువంటిది కాదు. అదే కనుక అయితే కోర్టులు ఆటోమేటిక్ ఇచ్చాయి కదా, మరి అవన్నీ ఇవ్వలేదంటే కూడా చూడాలి. కోర్టుల వ్యవహారం చూసుకోండి, ఇది మళ్ళీ ఆ కోర్టులో ఉండేటువంటి దాన్ని పదే పదే మనం మాట్లాడటం కూడా కేసుల గురించి మర కాదు. అతని యొక్క వ్యక్తిత్వం అవినీతికి ఆజ్యం పోసేటువంటి మనిషి. రెండోది అబద్ధం చెప్పగలడు కళ్ళార్పకుండా అనేది రాజశేఖర రెడ్డి గారే అసెంబ్లీలోనే ప్రకటించారు కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడక్కర్లా, అతని గురించి అందరికీ తెలిసినటువంటి పద్ధతి ఉన్నది. సార్, 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పలకరించడానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చెప్పారు. ఎలా ఉంటుంది 2024 పొత్తు పెట్టుకుంటే వైసీపీ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంట?
ఏమండి, ఇప్పుడు నేను ఇప్పుడు ఈ రాష్ట్రంలో రాజకీయాల గురించి ఆలోచించేవాడు 10%, లేదండి 15%. రిమైనింగ్ వాళ్ళందరూ ఏ రోజు గారు భోజనం చేయాలా, ఏ రోజు గారు నిద్రపోవాలా, మన పిల్లల్ని చూసుకోవాలా అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, రాజకీయాలు కూడా ఆలోచిస్తారు. అటువంటి జనం నేను రోడ్డు మీదకి వెళ్తే రోడ్డు ఉందా, లైట్ ఉందా, భోజనం తినాలంటే చక్కగా భోజనం దొరుకుతుందా, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేవా అనేది చూస్తున్నాడు. వాటన్నిటినీ కూడా అందజేస్తున్నాడు కదా, ఇది ఎందుకు వదులుకుంటారు? నేను ఇంకొక మాట చెప్తా, ఒక అడుగు ముందుకేసి, టీడీపీలో లబ్ధి పొందేటువంటి లబ్ధిదారులు కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటు అయిపోతూ ఉన్నారు, ఇది నగ్న సత్యం. 2014 సీన్ మళ్ళీ రిపీట్ చేస్తాం అనే విధంగా ఏదో చెప్తారు, చెప్పడానికి చెప్పకపోతే వాళ్ళ అస్తిత్వం ఉండదు. అంపసై మీద ఉంది వాళ్ళ పార్టీలు, కొద్దిగా ఏదో తులసినీళ్ళు పోస్తూ ఉన్నారు, ఆ తులసినీళ్ళు దీనిలో లెగుస్తామేమో అని అనుకుంటున్నారే, కానీ నిజంగానే అంతటి మనిషి అయితే బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాలు రావాలిగా. ఎక్కడొచ్చినాయి 10 మంది 2 గంటలు ఎత్తేయటం? తెలంగాణ ఐటీ ఉద్యోగులు మొత్తం ధర్నాలు చేస్తున్నారు. ఏమండి, నేల విడిచి సాము చేయటువంటి ఏంటి? బెంగళూరు, మెడ్రాసు, హైదరాబాదు, బొంబాయి, లేకపోతే ఆఫ్ఘనిస్తాను, ఇటువంటి చోట చేసుకునేది నాకు అర్థం కాదు ఉద్యమం. దమ్ముండి నిజమైనటువంటి ప్రజా ఆదరణ ఉంటే ఆంధ్రప్రదేశ్లో చేయాలి, అది చేయలేకపోతున్నారు. దాని అర్థం ఏంటి? దీనికి ఏమి లేదు అనేది. అక్కడ అనుకో పెయిడ్ అక్కడంతా కూడా విద్యార్థులు నడుస్తున్నారండి, మొత్తం చూస్తే కంటే 50 ఏళ్ళు పైన ఉన్నారు. ఆ ఊరేగింపులు అన్నీ కూడా చూసాం మరి, అవన్నీ కొంచెం హాస్యాస్పదంగా ఉన్నాయి. అంత తేలికైనటువంటి కాదు, వాళ్ళేదో ఊహల్లో ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ ఊహలన్నింటినీ కూడా పటాపంచులు 2024లో జరిగి తీరతాయి. జగన్మోహన్ రెడ్డి గారే మరలా ముఖ్యమంత్రి అయి తీరతారు.